శిరస్తు శుభమస్తు. ఓ మా, మా ఇంట్లో లగ్గం ఉన్నది రావాలి. నీ కోడలా? ఏ కాదు, నాదే. నీకు లగ్గమా? నాకపోతే నీకా? ఏంది, నీకు పెండ్లా? నిజమేనా? నాకు లగ్గం అంటేనే అంతే. ఏందేందో అవుతుంది. ఓ స్నీ, నీ సిగ్గు చింత గట ఏం సిగ్గయ్యా? ఓ పెద్దావా, ఇగో నేను లగ్గం ఖాయం చేసుకున్నా, కానీ బంతిపువ్వ పెడతలేను. ఇప్పుడు ఏమో లగ్గం రా, ముదిరిన బీరకాయలు అయినావు. మీ కొడుకుని నేను ఒక్కతోట వెళ్ళవేనే? నా కొడుకు బిడ్డ 12 చదువుతుంది, అవ్వండి ఒక్కతోట వెళ్ళట. ఒక్కతోట ఈ ఏజ్ లో వేరే లగ్గాలకు పోయి బంతి తిని వచ్చేటోడివి, నువ్వెడ పెడతావు బంతి? బాసింగం కట్టుకుంటానికి ఏజ్ తో నేను సంబంధం పిల్ల? ఇగో జేబులకు 1 రూపాయి 2 రూపాయలు కాదు, 116 రూపాయలు వస్తాయి. కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటావా? బుద్ధు దాన్ని కొంచెం అన్నా సిగ్గు అనిపిస్తలే. కొడుకు ఇంకా అసలు ముచ్చట చెప్తే ఎంత తిడుతుందా? ఏ కట్నం కాదు పిల్ల, లగ్గం చేసుకుంటే సర్కారే కళ్యాణ లక్ష్యం ఇస్తుంది కదా. మరి నీకెందుకు ఇస్తారు? అడవిలో తల్లిదండ్రులకు అది ఇచ్చేది. అంటే ఇద్దరు ఇష్టపడి లగ్గం చేసుకుంటే మనకే ఇస్తారు కదా. ఇగో ఓ 3-4 సార్లు లగ్గం చేసుకున్నట్టు దరఖాస్తు పెట్టుకుందాం. మనకేంది, మనకు ఏమో నన్ను కలుపుతున్నావు? అంటే ఇగో గరం కాకు పిల్ల, ఇంకో పట్నంలో గుడి కాడ మనం లగ్గం చేసుకుందాం, కళ్యాణ లక్ష్యం వస్తుంది కదా. అబ్బా ప్లీజ్. దగ్గర ఉండుంటే నా బర్గే పట్టుకొని ఇయ్యన మయన దంచుతుండే. అయ్యో గట్ల అంటాను ఏంది పిల్ల, కళ్యాణ లక్ష్యం కోసం చేసుకుందాం, 3-4 సార్లు చేసుకుంటే 3-4 లక్షలు వస్తాయి. అట్లయితే నువ్వు అత్తగారింట్లు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉంటావు. నా కండ్ల ముందు ఉంటే నా కారం కొడదు నువ్వు కండ్లలా. ఏ నేనెంత నా అభిషాదెంత, నాకేవాళ్ళు పిల్లని ఇస్తారు పిల్ల. ఇక ఏదో పైసలు వస్తాయని ఉత్తుత్త లగ్గం చేసుకుంటానో అన్న కాదు. ఆదిలాబాద్లో అప్పుడెప్పుడో వెనకట లగ్గం అయితే మొన్న మొన్న అయినట్టు ఫోటోలు పెట్టి 6 కోట్ల దాకా తీసుకున్నారట. ఆగో, గట్ల ఎట్లెత్తుకుంటారు? తహసీల్దార్ చెకింగ్ చేయడా? చెయ్యరు, వాళ్ళకింత ముట్ట చెప్తే అయిపోయా. ఇగో ముసలోళ్ళు లగ్గం చేసుకున్నట్టు ఫోటోలు, పెళ్లి కారట, ఆధార్ కారట ఇస్తే అయిపోయా. ఆడెవడో తలకు మాసినోడు చేస్తే నువ్వు నాకానికి వచ్చి ఉత్తుత్తి లగ్గం చేసుకుందామంటావా? ఇగో వాళ్ళ సంగతి పక్కకు పెట్టుకుని పట్నం రమ్మంటావా? ఇగో లగ్గం అయినట్టు ఉత్తుత్త ఫోటోలు పెడితే అయిపోయా. రాయుడికి కారంతో నలుగు పట్టి రోకలతో మైలపాలు తీస్తా. ఏదో తెలిసిన పిల్లవాని చెప్తే ఓ ఇంత ఎత్తెగరా పడుతుంది. ఇగో సినిమాలో ఉత్తుత్త లగ్గాలు కావా, అవి నిజమైనట్టేనా? ఇది కూడా అంతే. నోర్మై, ఆదిలాబాద్ లో కళ్యాణ లక్ష్మి కోసం జరిగింది, పట్టుకున్నారు, లోపలేసిండ్రు. నీ గతి ఇట్లా అట్లనే అవుతుంది, బెయిల్ ఇట్లా రాకుండా చేస్తే ఏమనుకున్నావు? ఏ నేను ఉత్తగానే అన్నా కాదు పిల్ల, నేను గట్లేను గేట. ఏదో నువ్వు తెలిసిన పిల్ల అని అన్నా, నువ్వు ఏమంటావా అని అంతే. మనము మీడియాలో పని చేస్తున్నాం, గసంటి మోసాలు చేస్తావా నువ్వు? ఏమని ఇజ్జత్ ఉంటుందా మనకి? నేను గట్లా ఏంటే నా పతారు ఏం కావాలి తుస్సు అనదా? నీ పక్కనోడు చేస్తే అది తప్పురా, అట్లా చెయ్యొద్దు అని చెప్పాలి. మోసము ఎప్పుడైనా బయట పడుతుంది, ఆగమవుతారు. మా ఊళ్ళో ఎవరన్నా గిట్లా చేసిరనుకో తోడుకలు తోడుకలు తీస్తా. నా సంగతి ఇంకా తెలియదు పిల్ల. యో బుజ్జి నువ్వేమనుకోకు ప్లీజ్.